చైత్యాల్లో చైతన్యవంతులు కానీ ప్రజలందరినీ యువపురికి తీసుకురండి. చైత్యాల్లో చైతన్యవంతులు కానీ ప్రజలందరికీ అవకాశమై ఉంటారు. అదే విధంగా వచ్చేదానికి ఇప్పుడే హిమపట్టణం వెంటనే ప్రవేశపెట్టండి. హిమపట్టణం ఇప్పుడే పిలిపించి పంపించారు ప్రభు. టీవీ గారికి మరియు ఎస్పీ గారికి, కలెక్టర్ మరియు సీఎం పిఎం అందరికీ పేరు పేరు నమస్కారం సార్. నేను ఎందుకంటే నేను ఏఎస్ఐ మల్లయ్య రిటైర్డ్. నేను నా వంతుగా కరోనా వాళ్ళందరినీ కరోనా బారిన పడకుండా ఇంటిలోనే ఉండండి, ఖబర్దార్ ఇంటిలోనే ఉండండి. మీరు కరోనాను పంపించాలంటే, కరోనా మహమ్మారిని వెంటనే తరిమి కొట్టాలంటే మీరు ఇంట్లో ఉండాలి. లేని ఏడలో మీరు బయటకు రావాలంటే మీరు చనిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకొరకు కరోనాను తరిమి కొట్టాలంటే మీరు ఇంట్లోనే ఉండాలని ఎంత చెప్పినా, ప్రజలను ఎంత చైతన్యం చేసినా వాళ్ళు వినడం లేదు, మాస్కులు పెట్టుకోవడం లేదు, ముగ్గురు ముగ్గురు గుంపులు గుంపులుగా పోవడం మంచిది కాదని చెప్పడానికి ఈ జిల్లాల 4 జిల్లాల 5 జిల్లాల ఈ తెలంగాణ పెట్టు నేను ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి యమధర్మరాజుగా నేను ఏఎస్ఐ మల్లయ్యను రిటైర్డ్గా పోయి నేను నా వంతు నేను ప్రజలకు వివరిస్తానని ఆ చిత్రగుప్తుని వెంట తీసుకుని యమపట్టణను వెంటనే తీసుకుని వచ్చిన సార్. దానికి మీ అందరికీ పేరు పేరు నమస్కారం సార్. చిత్రగుప్త చిత్రగుప్త యమపట్టణం వెళ్ళి వెంటనే యమపురికి తీసుకెళ్ళి పంపించాను. సార్ బందాట సార్ అది ట్రాఫిక్ పోలీసు వారు, ఎస్పీ గారు, పోలీసు బృందం వారందరూ అవును ప్రభు చాలా బ్రహ్మాండంగా అవును ప్రభు ఇక్కడ చైతన్యవంతులు ప్రజలు చేశారు. అందుకొరకు మనం తిరిగి వెళ్ళిపోదామని ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు ఇతర జిల్లాకు వెళ్ళిపోదాం ప్రభు. తక్షణమే ప్రతి ఒక్కళ్ళు రోడ్డకి రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చైతన్యవంతులు చేసి ఈ జగిత్యాల జిల్లాలో పాపులు లేరు, చాలా మంచిగా ఉంది ప్రభు. జగిత్యాల జిల్లాలో చైతన్యవంతులు చేసినారు పోలీసు చేశారు చేశారు. ఇతర జిల్లాకు వెళ్ళదాం తక్షణమే వెళ్ళిపోదాం.